ఉండగా వేదవ్యాసుడు 10,000 మంది శిష్యులతో తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ద్రాక్షారామ భీమేశ్వర దర్శనం చేసుకుని తుల్యభాగా తీరంలో యక్షణముక్తేశ్వర ఆలయంలో అగస్త్యుడి కలుసుకున్నాడు. అగస్త్యుడు వ్యాసుడంతటి గొప్పవాణ్ణి పౌరాణికుడిని చూడగానే ఆనందపడిపోయి రెండి రెండని కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకుని అతిథిని గౌరవించాలి, పైగా వచ్చినవాడు 18 పురాణములు రాసినవాడు, మహాభారతం రాసినవాడు, బ్రహ్మసూత్రములు అందించినవాడు, ఇంకంతటి గొప్పవాడు ఎవడు లేడు. వేదములు విభజించిన ఏకైక వ్యక్తి, అంతకుపూర్వం వేదాలు చదవడం అంటే కష్టమండి, వేదాలు కలగాపులగంగా ఎలా మొదలెట్టాలో తెలిసేది కాదు. హైదరాబాద్ ట్రాఫిక్లో ఉండేది. పద్మవ్యూహానికన్నా ఒక అర్థం ఉంటుంది, ఇది ఛద్మవ్యూహం, ఇందులోంచి బయటపడలేము. అలా ఉండేవి వేదములు. అటువంటి వేదములను విభజ్య వేదాంశ్చతురః శిష్యాన్ అధ్యాపయత్పురా. వేదములు నాలుగుగా విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 వేదములుగా పేర్లు పెట్టి వాటిని పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అనే 4 శిష్యులకు ఇచ్చాడు ఆయన. అంతటి మహాత్ముడు ఇక్కడికి వచ్చాడని, తన దగ్గరకు వచ్చాడని ఆయనకి సేవ చేసి ఆయన కూర్చోబెట్టాడు. ఇక్కడేమో అగస్త్యుడు భార్యతో కూర్చుంటే ఇక్కడ వ్యాసుడు శిష్యులతో కూర్చున్నాడు. కూర్చున్నాక అగస్త్యుడు వ్యాసుడిని, మహాత్మా ప్రయాణం బాగా సాగిందా అంటే ఆయన అలా తలకే ఉంచుకొని ఎప్పుడు హడావుడిగా సెల్ ఫోన్లు మాట్లాడుకునేవాళ్ళగా అన్యమనస్కంగా ఉన్నాడట. కొంతమంది ఎప్పుడు చూడండి అన్యమనస్కంగానే ఉంటారు, దిక్మాలు ఫోన్లు 24 గంటలు మాట్లాడితే చెవులు పోతాయి, బుర్ర పాడైపోతుంది, దాంతో ఏం చేస్తున్నామో తెలియదు మనకి, ఇంటి తలుపులు మర్చిపోతాం, లైట్లు తీయడం మర్చిపోతాం, పిల్లల్ని పట్టించుకోం, తిండి సహించదు, కాబట్టి కాస్త ఫోన్లు కూడా కాస్త కంట్రోల్ చేయకపోతే ఇబ్బంది అండో, అనారోగ్యం వస్తుంది, అన్యమనస్కుడైపోతాడు దానివల్ల. ప్రస్తుతం వ్యాసుడు కూడా అగస్త్యుడు ఎదురుగుండా ఉన్న ఈయన అన్యమనస్కుడిగానే ఉన్నాడు. అనుమానం వచ్చింది అగస్త్యునికి, ఇతడు కిక్కురు మండం లేదు, ఎంత పలకరించినా పలకట్లేదు, ఈయన బుర్రెక్కడలేదు, మనస్సు ఎక్కడో ఉందనుకుని అప్పుడు, మహాత్మా నీవు కాశీ నుంచి ఇక్కడికి వచ్చానని చెబుతున్నావు, కాశీలోకి వెళ్ళిన వాడు అక్కడి నుంచి బయటికి రాడే, నువ్వెందుకు వచ్చావు అని మెల్లగా ఇలా అడిగాడనమాట. ఆనన్నమున దువైవర్ణ్యమగలిల్చే కన్నుగవయందు దైన్యంబు కానబడియే ఆర్తి ఏదే నీ ఒకటి నీ అంతరంగమునియున్నది ఇది ఎట్టులొక్కో అనగా నీ ముఖం అంతా పాలిపోయి ఉంది, రంగు లేదు, అసలు నెత్తురు లేనట్టుగా ఉంది నీ ముఖం, కళ్ళల్లో బాధ కనపడుతోంది, ఏదన్నా బాధ నిన్ను పట్టి పీడిస్తుందా, మానసిక వ్యాధి ఏదైనా ఉందా నీకు, నీ అంతటి మహాత్మునికి పురాణవేత్తకి మానసిక వేదన ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు, ఎందుకంటే జ్ఞానులకి ఎందుకు మనస్సు బాధ, మానసిక బాధ ఎప్పుడు అజ్ఞానికి ఉంటుంది, చదువుకుని వాడికి ఉండకూడదు. 10 మందిని ఒరే నాయన మానసికమైన బాధ పొందకండిరా అని పురాణం చెప్పే నాబోటివాడు ఏడిస్తే అప్పుడు నన్నెవడో దారుస్తాడు. అందుకని నేను నిన్ను అడుగుతున్నాను, నీకు ఎలా వచ్చింది ఈ బాధ, నువ్వు కాశీ నుంచి ఇక్కడికి వచ్చావు, కొంపతీసి కాశీలో నీకేమైనా దుస్సంఘటన జరిగిందా, కాశీలో జరగకూడనిది ఏదైనా జరిగిందా, లోలార్కునకు నీకు లోన ఏమేమి బోటు పుట్టదు కదా, మాట మాట వెనకయ్య శ్రీడుంఠి విఘ్నేశ్వర స్వామి ధిక్కరింపడు కదా, తెగువ నిల్ను ఆకొల్న నిల్ను మధ్యాహ్న కాలంబున అరయకుండదు కదా, అన్నపూర్ణ నెపమేమియును లేక నీయడాటమున పాటి తప్పడు కదా, భైరవుండు ఎట్టుబాసితి మిన్నేటి ఇసుక తెప్ప ఎట్టుబాసితివి ఆ స్థలం వేణు క్రోసులు ఎట్టుబాసితివ విముక్త హట్ట భూమి ఎట్టుబాసితి విశ్వేసు ఇందుధరుని. కాశీకి వెళ్ళినవాడు లోలార్కుడు అనే పేరుతో ఉన్న సూర్యుడిని దర్శించుకుంటాడు. సూర్యుడు కాశీలో 12 రూపములతో ఉన్నాడు. ఆ రూపములలో ఒక రూపం ద్వాదశాదిత్యులలో ఒక రూపం
లోలార్కుడు. లోలార్కుడు సాంబాదిత్యుడు, ఖగోల్కాదిత్యుడు, అరుణాదిత్యుడు, విమలాదిత్యుడు, ఖగాదిత్యుడు, జ్ఞానాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, సాంబాదిత్యుడు, ఇలా మొత్తం 12 నామాలతో ఉంటాడు ఆయన. ఈ 12 రూపాల్లో ఒక రూపం లోలార్కుడు. ఈ లోలాదిత్యుడు నీవు వెళ్ళగానే నీతో ఏమన్నా తగాదా పడ్డా? నీకు ఆయనకి మాటామాట తేడా రాలేదు కదా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాడు ఎవడన్నా లోలార్కుడితో తగాదా పడితే గెట్ అవుట్ అంటాడు ఆయన. ఆయనతో తగాదా పడితే ఆ ఊళ్ళో ఉండలేము అక్కడ. ఇప్పుడు సరూర్ నగర్ వచ్చి ఇంత కష్టపడి పురాణం చెబుతున్న ఈ ప్రదేశంలో మీరు ఎవరన్నా కమిటీ వాళ్ళతో తగాదా పడితే ఇక్కడ ఉండగలరా? వాళ్ళ అనుగ్రహం ఉంటే మనం ఉంటాం. పాపం వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఇన్ని ఏర్పాట్లు చేశాక ఏర్పాటు చేశారులేండి అంటే మహాపాపం. దాంతో వాళ్ళకి ఒళ్ళు మళ్ళీ మెడబట్టుకు గండుతారు. పుణ్యాత్ములు వాళ్ళు అలా చేయరనుకోండి అసలు చెబుతున్నాను. అయినా కూడా వాళ్ళతో తగాదా పడితే ఇక్కడ ఉండకూడదు. మరి అలా ఏర్పాట్లు చేసేవాడు కాశీలో వచ్చిన వాళ్ళకి ఉండడానికి ప్రబంధం ఏర్పాటు చేసేవాడు లోలాదిత్యుడు. ఆ లోలాదిత్యుడికి నీకు ఏమన్నా మాటామాట తేడా వచ్చి తగాదా వస్తే ఆయన పొమ్మనలేదు కదా. ఇక ఆకలితో ఉన్న నిన్ను మధ్యాహ్నం పూట అన్నం పెట్టకుండా అన్నపూర్ణ ఏడిపించిందా? అలా ఏడిపించదే. అన్నపూర్ణాదేవి మధ్యాహ్నం పూట ఎవరికైనా అన్నం పెడుతుంది. అందులో నీవు వ్యాసుడివి, నీకు అన్నం పెట్టకుండా ఎందుకు ఉంటుంది? ఒకవేళ పొరపాటున వాడు అన్నం పెట్టలేదా? అక్కడ అందరికంటే గొప్పవాడు డుంటి విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు చాలా రూపంలో ఉన్నాడు అక్కడ. చింతామణి గణపతి, అర్క గణపతి, జ్ఞాన గణపతి, వృద్ధ గణపతి, డుంటి విఘ్నేశ్వరుడు ఇలా పేర్లతో ఉంటాడు. అందులో డుంటి విఘ్నేశ్వరుడితో ఎవరూ తగాదా పడరు. ఆయనకి నమస్కరిస్తే ఆయన దగ్గర మొట్టికాయలు వేసుకుని చెవులు పట్టుకుని గుంజీళ్లు తీస్తే ఇక కాశీ నుంచి మనం బయటకు వెళ్లకుండా కాపాడతాడు. అటువంటి డుంటి విఘ్నేశ్వరుడు నీతో తగాదా పడ్డా? నిన్ను ఏం తిట్టలేదు కదా, తిట్టి పో గెట్ అవుట్ ఫ్రమ్ కాశీ అనలేదు కదా. కొంచెం విఘ్నేశ్వరుడికి ఇంగ్లీష్ వచ్చు కదా, అందువల్ల గెట్ అవుట్ అన్నాడా పంపతీసి? అనలేడే. అలా అనడే ఆయన ఎవరిని? ఇంకా కాశీకి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఏ తప్పు లేకుండా నీలో తప్పు పట్టుకుని నిన్ను కాశీ నుంచి గెంటలేదు కదా. ఈ నాలుగింటిలో ఏదో ఒకటి జరగకపోతే కాశీ నుంచి మనం బయటికి రాము. నువ్వు కాశీ నుంచి ఎందుకు బయటకు వచ్చావు? విశ్వేశ్వరుణ్ణి, ఇందుధరుణ్ణి నిరంతరం కాశీలో దర్శనం చేసుకోవాలి. ఆయన్ని విడిచిపెట్టి అలా వచ్చావు. 5 క్రోసులు 10 మైళ్ళ స్థలం, పవిత్ర స్థలం, కాశీ స్థలం. ఆ 5 క్రోసుల స్థలం ఎలా విడిచిపెట్టావు? గంగాతీరం ఎలా విడిచిపెట్టావు? నిరంతరం మోక్షం కొట్లో వస్తువులు అమ్మినట్టుగా అక్కడ అమ్ముతారట. అంగట్లో సామాన్ అమ్ముతాం కదా, అంగట్లో పసుపు, ఏదో చింతపండు, శనగపప్పు అమ్మినంత తేలిగ్గా కాశీ అనే అంగట్లో మోక్షం అనే సామగ్రి అమ్ముతారు. అందుకే మోక్షము ఇచ్చే అంగడి అన్నారు. ఆ దివ్యస్థలాన్ని నువ్వు ఎందుకు విడిచిపెట్టి వచ్చావు? మేమంటావా దురదృష్టవంతులం, వింధ్యపర్వతం యొక్క గర్వం అణచడం కోసం కాశీని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాం. ఇంకా కాశీ వెడితే మళ్ళీ వింధ్యపర్వతం యథాతథంగా పెరుగుతాడు, అందుకని మేము ఇక్కడ ఉంటున్నాం. నీకు ఆ కర్మ లేదుగా, నువ్వెందుకు వచ్చావు? మేము కాశీలో ఉండగా ఓ ఆశ్రమం కట్టుకున్నాం. మా ఆశ్రమాన్ని ఎవరో కబ్జా చేయలేదు కదా. దొంగ పట్టాలు సృష్టించి స్థలాలు అమ్మేస్తున్నారట చాలా చోట్ల. అలా కాశీలో మా ఆశ్రమాన్ని ఎవరు ఏం చేయలేదు కదా. ఆశ్రమం ఇంకా అక్కడ ఉందా? ఆ ఆశ్రమంలో ఒక మల్లె తోట నాటింది మా ఆవిడ. ఆ మల్లె తోటలో రోజు పువ్వులు సమృద్ధిగా పూసేవి. నేను ఆ పువ్వులు పట్టుకెళ్ళి, మా ఆవిడతో పాటుగా ఆ పువ్వులు పట్టుకెళ్ళి విఘ్నేశ్వరుడికి, కుమారస్వామికి, విశ్వేశ్వరుడికి, అన్నపూర్ణకి పూజ చేసేవాడిని. ఇప్పుడు ఆ పువ్వులు పూస్తున్నాయి అన్నాడు పాప ఆయనకి ఎంత గుర్తో. కాళీ నందన కంటే కాలుర శిరములకు విరులు గల్పించునుగో, లీలావనాంతరములను మాలోపా ముద్ర ఇడిన మళ్ళీ వల్లు. పార్వతీ పరమేశ్వరుడికి, కుమారస్వామికి, విఘ్నేశ్వరుడికి మేము అక్కడ ఉన్న రోజులలో నాటిన మల్లె తోటలో ఉన్న పువ్వులు సరిపోతున్నాయా? మేము మల్లె తోట నాటాం, ఆ తోటలో మల్లె పువ్వులు పోస్తాయి. ఈ పువ్వులు ఈ నలుగురి పూజకి సమృద్ధిగా అందుతున్నాయా లేదా? అంటే దీన్ని బట్టి మల్లె పువ్వులతో పరమేశ్వరుణ్ణి, ఆయన కుటుంబాన్ని పూజిస్తే సులభంగా మోక్షం పొందుతాం. అందుకే గణపతి నవరాత్రుల్లో గణపతిని రేపు సోమవారం మీరు పూజ చేస్తున్నారు అవునా? అందులో 21 పత్రి పూజ ఉంది. తులసీ పత్రం సమర్పయామి అనేది ఎవరో మానవులు పెట్టింది. అది నిజానికి పాతకాల పురాణాల్లో లేదు. తులసి ఎప్పుడు విఘ్నేశ్వరుడికి ఇవ్వకూడదు. తులసీంన సమర్పయేత్ అని కఠోర శాస్త్రం. అక్కడ తులసి బదులుగా ఈ మల్లె
ఆకుని వెయ్యాలట. కుటజపత్రం సమర్పయామి లేదా కపిత్థపత్రం సమర్పయామి అని ప్రాచీన కాలంలో ఉండేది. కపిత్థం అంటే వెలగ, వెలగాకు కానీ లేక మల్లెకు కానీ వెయ్యాలి. అందులో కుటజం అంటే కొండ మల్లె, కొండల్లో పూసే మల్లెలు ఉంటాయి, వాటి ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి. ఆ బొండు మల్లె యొక్క ఆకుతో పూజిస్తే తొందరగా సంతోషిస్తాడు గణపతి. గణపతికి మల్లె పువ్వులు మల్లె ఆకులు చాలా ఇష్టం అండి. కుమారస్వామికి ఇష్టం, శివపార్వతులకి ఇష్టం. నిన్నో మొన్నో ధర్మ సందేహాల్లో మల్లె పువ్వులతో పూజ చేయకూడదని ఎవరో చెప్పారట. కర్మ ఇదేంటో ఇలాంటి మనుషులు దొరుకుతున్నారు. కనీసం జీవితంలో కాశీఖండం కూడా వెళ్ళలేదన్నమాట వాళ్ళు. కాశీఖండంలో మల్లె పువ్వులు సరిపోతున్నాయని అడిగారు. కాబట్టి మల్లె అంటే పరమాత్మకి చాలా ఇష్టం. ఈ జాతి చంపక అనే దాంట్లో ఈ చంపకం అనేది ఒక్క శివుడికి పనికిరాదు. అందుకే ఆ స్తోత్రం రాశాక ఈ చంపకాన్ని ఎలా మార్చాలని చూస్తారట. శివుడికి రెండు పువ్వులు పనికిరావు, చంపకం కేతకం హిత్వా త్వన్యం సర్వం సమర్పయేత్. ఇది శివపురాణంలో విద్యేశ్వర సంహితలో ఉన్నది. చంపకము అంటే సంపంగి పువ్వు, కేతకం మొగలి పువ్వు, హిత్వా ఈ రెండింటిని విడిచిపెట్టి అన్యం సర్వం సమర్పయేత్, ఇంక ఏ పువ్వైనా వేయచ్చు, ఈ రెండు ఇవ్వకూడదని ఉంది. అందుకే శివుడికి మాత్రం సంపంగి పనికిరాదు, అమ్మకి సంపంగి అంటే ఇష్టం. అర్ధనారీశ్వరుడికి ఇటువైపు సంపంగి పెడతాం, ఇటువైపు మల్లె పువ్వు పెడతాంట. ఇవన్నీ శాస్త్రం. ఇప్పుడు అగస్త్యుడు, మా మల్లె పువ్వులు సరిపోతున్నాయా, కాశీ తలుచుకున్నప్పుడల్లా నాకు బెంగ వస్తూ ఉంటుంది, కాశీలో సుఖంగా ఉండలేక ఇక్కడికి వచ్చాం మేము, మళ్ళీ కాశీ మీదే మా దృష్టి అని ఆయన పాప కాసేపు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు. ఆ మందాకిని ఆ త్రివేణి వలనంబు ఆ బాహ్య కక్ష్యాస్థలంబు ఆ మధ్యాంతర కక్ష్యలు ఆ విమల దివ్య జ్యోతి రుద్రంభణ శ్రీమద్విశ్వపతీశలింగము మదిల్ చింతింప కాశీ మహాగ్రామం విప్పుడు నా కనుంగవకు సాక్షాత్కారము గైకును. గంగానది, మందాకిని అంటే గంగ, కాశీలో ఉన్న గంగ, త్రివేణి సంగము, కాశీలో ఉన్న విశాలమైన వీధులు. ఆ రోజుల్లో వీధులు విశాలంగా ఉండేవి, ఇప్పుడు మళ్ళీ విశాలం చేస్తున్నారు, మధ్యలో ఇరుకయ్యాయి కానీ ఆ విశాలమైన వీధులు, ఏడే సంతస్తుల భవనాలు, అక్కడ ఉండేటటువంటి దీపాలు, నైవేద్యాలు, ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఇవన్నీ ఒక ఎత్తు. కాశీ అంటే అందరికీ గుర్తుంచే ప్రథమమైన స్థానం, దివ్య జ్యోతి రుద్రంభణ శ్రీమద్విశ్వపతీశలింగం, పరమ పవిత్రమైన విశ్వేశ్వరలింగం, జ్యోతిర్లింగం, కాశీ విశ్వేశ్వరలింగం, దాన్నే తలుచుకుంటున్నాను నేను. ఓ పక్కన కాశీలో గంగ, మరో పక్కన విఘ్నేశ్వరుడు, మరో పక్కన వీధులు భవనాలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్కడ విశ్వేశ్వర లింగం ఉన్నది. అవన్నీ నేను ఎప్పుడు తలుచుకుంటాను. ఇప్పుడు ఓ వ్యాస నీతో మాట్లాడుతూ ఉంటే ఆ విశ్వేశ్వర లింగం నా కళ్ళ ముందు ఇప్పుడు సాక్షాత్కరిస్తోంది. ఆ స్థలం నేను విడవలేక విడవలేక వచ్చాను, నువ్వెందుకు విడిచి వచ్చావు? ఆనందం అర్ధరాత్రముల చంద్రాలోకముల్ కాయగా నానాసైకత వేదిక స్థలముల నల్దిక్కుల శంభు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠునిల్ పాడుదు మేనెల్ల పులకాంకుర ప్రకరముల్ నిండారమిన్నేటిలో. నేను కాశీలో ఉన్న రోజుల్లో ఆనందంతో గంగానదీ తీరంలో ఇసుక తిన్నెల మీద అర్ధరాత్రి పూట తిరిగేవాడిని. ఎప్పుడు కాశీకి వెళ్ళిన వాడు అర్ధరాత్రి పూట గంగాతీరంలో ఘాట్టుల్లో తిరగాలి, స్నానాల రేవుళ్ళు. ఇప్పుడంటే అన్ని మెట్లు పెట్టేశారు కానీ పూర్వం ఇసుక కూడా ఉండేది అక్కడ. ఆ ఇసుక తిన్నెల్లో చంద్రుడి వెన్నెల బాగా కాస్తున్నప్పుడు, పుచ్చ పువ్వుల వెన్నెల కాస్తున్నప్పుడు ఆ వెన్నెల్లో అగస్త్యుడు ఇటు నుంచి అటు తిరిగేవాట. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా రేవుల్లో తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతున్నప్పుడు కాలక్షేపం వ్యర్థంగా చేయకుండా శివ కాశీనాథ చంద్రశేఖర రక్షించు రక్షించు అంటూ చంద్రశేఖరుడి మీద రకరకాల పాటలు తానే స్వయముగా రాసుకుని పాడుకుంటూ తిరిగేవాట. అప్పుడు నా ఒళ్ళంతా పులకరించిపోయేది, కళ్ళు చెమర్చేవి, మేను గగుర్చేది,
ఆ సమయంలో శివుడు నాకు సాక్షాత్కరించేవాడు. నిజంగా చెబుతున్నాను, అర్ధరాత్రి పూట అక్కడ తిరగండి, ఆ గంగానది రేవుల్లో నాతో పాటు తిరిగిన వాళ్ళు ఎంతోమంది శివుడిని చూశారు. గంగా తీరంలో ఆ ఘట్టాలలో తిరిగిన వాళ్ళంతా ఏదో ఒక సమయంలో శివుణ్ణు, శివుడి గణాలను చూస్తారు. అది స్వయంగా ఇప్పుడు అగస్త్యుడు అంటున్నాడు అనమాట, అక్కడ నేను తిరుగుతున్నప్పుడు నాకు శివ సాక్షాత్కారం అయ్యేది, నా శరీరం ఆనందంతో పొంగిపోయేది. ఇప్పుడు నేను ఆశ్చర్యపోతున్నదల్లా, నువ్వు అటువంటి స్థలం విడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావా అని. గంగా యమున తీరోత్సంగంలో ప్రయాగలో సదాశివు విశేషం గూర్చి తపము చేసి అంగుష్టము నేలమోపి అతిఘోరముగాను. గంగా యమున నదులు కలిసిన ప్రయాగలో నేను ఒంటికాలి మీద నిలబడి కుడికాలు బొటనవేలు నేల మీద పెట్టి ఎడమకాలు మోకాల మీదకి చేర్చి రెండు చేతులు పైకి పెట్టి ఓం నమ శివాయ అంటూ ఎన్నో ఏళ్ళు కఠోర తపస్సు చేశాను. అంత గొప్ప స్థలం ప్రయాగ, అటువంటి స్థలాన్ని నువ్వు ఎలా విడిచిపెట్టావు?